మంచి కార్యక్రమానికి శ్రీకారం చుడతా ఉన్నాం. దేవుడి దయతో ఒక పరిశ్రమ ఈరోజు ఏకంగా ప్రారంభోత్సవానికి రావడం, ఆ తర్వాత సెకండ్ ఫేజ్ కూడా చేయడానికి కూడా ఆసక్తి చూపించి అడుగులు ముందుకు వేయడం, ఈరోజు ఈ యోకోహోమా జాపనీస్ టైర్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ, ఇంతకుముందు ఇక్కడ ప్రతినిధులు మాట్లాడుతూ సీఈఓలు మాట్లాడుతూ కంపెనీ గురించి బ్యాక్గ్రౌండ్ గురించి కూడా చెప్పారు. ఈరోజు ప్రపంచంలోనే టాప్ 5-6లో ఉన్న కంపెనీ రాబోయే రోజుల్లో టాప్ 3లోకి కూడా పోబోతా ఉన్నాము అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. మరి అటువంటి జాపనీస్ కంపెనీ ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో 2020 సెప్టెంబర్లో మన దగ్గరికి రావడం, అక్కడి నుంచి చకచక అన్ని రకాలుగా సపోర్ట్ ఇచ్చే కార్యక్రమం చేస్తే ఫిబ్రవరి 2021లో పనులు ప్రారంభించడం, పనులు ప్రారంభించి ఈరోజుకి 15 నెలల కాలంలోనే ఏకంగా ప్రొడక్షన్లోకి రావడం కూడా చూస్తూ ఉన్నాం. ఈరోజు ఇక్కడ మనమిచ్చే ప్రోత్సాహము, మనమిచ్చే సపోర్టు వీటితో పూర్తిగా కూడా కన్విన్స్ అయి పూర్తిగా ముగ్ధులై సెకండ్ ఫేజ్ కూడా నాంది పలుకుతూ ఉన్నారు. ఒకవైపున ఇనాగ్రేషన్ ఫస్ట్ ఫేజ్ జరుగుతూ ఉంది, రెండో వైపున ఫౌండేషన్ స్టోన్ సెకండ్ ఫేజ్కు జరుగుతూ ఉంది. ఈ సెకండ్ ఫేజ్ కూడా కరెక్ట్గా 12 నెలల్లోనే ఆగస్టు 2023లో పూర్తి చేస్తామని కూడా చెప్తా ఉన్నారు. దాదాపుగా మొదటి ఫేజ్లో 1250 కోట్ల రూపాయలతో దాదాపుగా 1200 మందికి ఉద్యోగాలు ఇక్కడే అవైలబుల్గా ఉన్నాయి. ఈరోజు మొదలయ్యే సెకండ్ ఫేజ్లో మరో 850 కోట్ల రూపాయలతో మరో 800 మందికి ఉద్యోగాలు కూడా అందుబాటులోకి వస్తాయి. అంటే మొత్తంగా 2200 కోట్ల రూపాయలతో 2000 మందికి ఉపాధి ఇక్కడే మన పిల్లలకే ఇక్కడే అందుబాటులోకి వస్తూ ఉంది. ఇవన్నీ కూడా నేను ఎందుకు చెప్తా ఉన్నాను అనంటే, ఒక ప్రాంతం అభివృద్ధి చెందాలి అనంటే, ఒక ప్రాంతం బాగుపడాలి అనంటే చాలా అవసరం ఆ ప్రాంతంలో మన పిల్లలకు మెరుగైన ఉద్యోగాలు అందడం చాలా అవసరం. అలా ఆ ప్రాంతంలో చదువుకున్న మన పిల్లలకు మంచి ఉద్యోగాలు ఇక్కడే మనం ఇప్పించగలిగితే పేదరికం నుంచి మన పిల్లలు బయటకు పడే పరిస్థితులు ఇంకా మెరుగవుతాయి. దీనికోసం ప్రభుత్వం పరంగా మనం చేయాల్సినవన్నీ కూడా వేగంగా అడుగులు ముందుకు వేస్తూ ఉన్నాం. ఈరోజు ఇక్కడ ఒకసారి చెప్పుకొచ్చినాము అనంటే, ఈ 3 సంవత్సరాల కాలంలోనే 98 లార్జ్ అండ్ మెగా ఇండస్ట్రీస్, ఆ కేటగిరీలో 98 పరిశ్రమలు 39,350 కోట్ల రూపాయల పెట్టుబడితో 60,541 మంది మన పిల్లలను ఉద్యోగాలు ఇస్తూ ఇప్పటికే ఈ 3 సంవత్సరాలలో కమిషన్ చేయగలిగాం. మరో 31,671 ఎంఎస్ఎంఈస్ను కూడా దాదాపుగా 8,285 కోట్ల రూపాయలతో అక్షరాల
198521 మందికి ఉద్యోగాలు కల్పిస్తూ ఇవి కూడా ఈ 3 సంవత్సరాలలో కమిషన్ కాబడ్డాయి. అదే విధంగా రాబోయే నెక్స్ట్ 1-2 సంవత్సరాలలో మరో 56 లార్జ్ అండ్ మెగా ప్రాజెక్ట్స్ కేటగిరీలో దాదాపుగా 154,000 కోట్ల రూపాయల పెట్టుబడితో మరో 164,155 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు సిద్ధమవుతూ మరో 1-2 సంవత్సరాలలోనే ఇవి కూడా కమిషన్ కాబోతా ఉన్నాయి. ఇవాళ రాష్ట్రంలో వేగంగా పారిశ్రామిక రంగంలో అడుగులు పడతా ఉన్నాయి. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో మనం ఈరోజు దేశంలోనే 1 రాష్ట్రంగా గత 3 సంవత్సరాలుగా మనమే అవార్డు తీసుకుంటా ఉన్నాం. మొట్టమొదటిసారిగా ఈసారి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ సర్టిఫికేషన్ చేసే ముందు మొట్టమొదటిసారిగా ఈ 3 సంవత్సరాలలో ఆ సర్టిఫికేషన్ ఇచ్చే తీరును కూడా మార్చారు. ఆ సర్టిఫికేట్ ఇచ్చేటప్పుడు ఆ రాష్ట్రంలో ఉన్న పారిశ్రామికవేత్తలతో వాళ్ళ అభిప్రాయాలను కూడా కనుక్కొని వాళ్ళ అభిప్రాయాలను కూడా పరిగణనలోకి తీసుకొని ఆ అభిప్రాయాలకు అనుకూలంగానే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్కు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకింగ్ను రూఢీ చేస్తూ ఉన్నారు. అటువంటి నేపథ్యంలో అటువంటి రూల్స్ మార్చిన నేపథ్యంలో ఆంధ్ర రాష్ట్రం గత 3 సంవత్సరాలుగా వరుసగా 1 స్థానం తీసుకుంటా ఉంది అని చెప్పి కూడా గర్వంగా కూడా చెప్తా ఉన్నా. ఈరోజు నిజంగా ప్రతి అడుగులోనూ కూడా పరిశ్రమలను ప్రోత్సహిస్తూ అడుగులు ముందుకు వేస్తూ ఉన్నాం. ఈరోజు గతంలో ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ అన్నటివి ఇవ్వకపోగా ఏళ్లకు తరబడి ఆ ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ పేరుకుపోయిన పరిస్థితుల్లో చిన్న చితక ఇండస్ట్రీస్ అంటే ఎంఎస్ఎంఈ ఇండస్ట్రీస్ ఇటువంటివన్నీ కూడా నడవలేని పరిస్థితిలోకి వెళ్ళిపోతా ఉన్న పరిస్థితులు. దాదాపు 100,000 పైగా ఎంఎస్ఎంఈలు రాష్ట్రంలో ఉన్నాయి. దాదాపుగా 10,00,000 మంది పైచిలుకగా ఉద్యోగస్తులందరూ కూడా వాటిలో పనిచేస్తూ ఉన్నారు. వాటికి సంబంధించి ప్రోత్సాహం ఇచ్చే కార్యక్రమం గత ప్రభుత్వాలు ఎప్పుడో మర్చిపోయిన సందర్భంలో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి సంవత్సరం గుర్తుపెట్టుకొని ఆ ఎంఎస్ఎంఈస్కి సంబంధించిన పాత అరియర్స్ అన్ని ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ అరియర్స్ అన్నీ కూడా క్లియర్ చేస్తూనే మరోవైపున ఎటువంటి బాకీలు ఎటువంటి అరియర్స్ లేకుండా ప్రతి సంవత్సరం వాళ్ళకు రావాల్సిన ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ వాళ్ళను చెయ్యి పట్టుకొని నడిపిస్తూ ప్రోత్సహిస్తూ వాళ్లకు ఈ 3 సంవత్సరాల కాలంలోనే 1,463 కోట్ల రూపాయలు ఎంఎస్ఎంఈ సెగ్మెంట్కే ఇచ్చాము ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ కోసము వాళ్ళను ప్రోత్సహిస్తూ అడుగులు ముందుకు వేయించడానికని చెప్పి కూడా సగర్వంగా ఈ సందర్భంలో తెలియజేస్తూ ఉన్నారు. ఈ రకంగా ప్రభుత్వం ప్రతి అడుగులోనూ ప్రోత్సహిస్తూ అడుగులు ముందుకు వేస్తూ ఉంది. కాబట్టి ఈరోజు ఆంధ్ర రాష్ట్రం 2021-22 చూస్తే జిఎస్డిపి గ్రోత్ రేటు ఆంధ్ర రాష్ట్రంలో 11.43% అంటే 11.43% గ్రోత్ రేట్ నమోదు చేసింది. వెరస్ ది దేశం చూస్తే 8.9% మాత్రమే గ్రోత్ రేట్ నమోదైంది. దేశంలో చూస్తే అంటే దేశం కంటే రాష్ట్రం ఇంకా వేగంగా కూడా అడుగులు ముందుకు వేస్తూ ఉంది అని చెప్పి కూడా చెప్పడానికి చాలా సంతోషపడతా ఉన్నా. అదే రకంగా ఎక్స్పోర్ట్స్లో కూడా చూస్తే ఇప్పటికే దాదాపుగా 6 కోట్లు మన రాష్ట్రంలో ఉంటే ఈ 3 సంవత్సరాల కాలంలోనే వేగంగా మరో 3 కోట్లు కట్టడానికి కోసమని చెప్పి వేగంగా అడుగులు ముందుకు మరో 4 కోట్లు కట్టడానికి వేగంగా అడుగులు ముందుకు పడతా ఉన్నాయి. ఒకవైపున పోర్ట్లు కొత్తవి కట్టడమే కాకుండా మరోవైపున 9 ఫిషింగ్ హార్బర్లు కూడా వేగంగా నిర్మాణంలో ఉన్నాయి. ఇప్పటికే ప్రతి 50 కిలోమీటర్లకు ఒక ఫిషింగ్ హార్బర్ కానీ
లేదా ఒక పోర్టు కానీ అందుబాటులోకి తీసుకొచ్చే ఒక గొప్ప కార్యక్రమానికి అడుగులు పడతా ఉన్నాయి. ఇందులో భాగంగానే ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఎక్స్పోర్టెడ్ గూడ్స్ $19.3 బిలియన్ ఫైనాన్షియల్ ఇయర్ 2021-22కు మనం చేస్తే, అంటే అది 4.58% ఆఫ్ ది టోటల్ ఇండియన్ ఎక్స్పోర్ట్స్ చేస్తే, ఇవన్నీ పూర్తి చేసిన తర్వాత ఎక్స్పోర్ట్స్ 10% ఆంధ్ర రాష్ట్రం నుంచే తీసుకొచ్చే విధంగా అడుగులు వేసే ఒక గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుడతా ఉన్నాం. ఇందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రమే 3 ఇండస్ట్రియల్ కారిడార్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రమే వస్తూ ఉన్నాయి. విశాఖపట్నం చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్, చెన్నై బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్, హైదరాబాద్ బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్, ఇలాంటి 3 ఇండస్ట్రియల్ కారిడార్స్ ఒకే రాష్ట్రంలో ఉన్న రాష్ట్రం కూడా ఏదీ లేదు, ఒక్క మన రాష్ట్రం తప్ప. ఒకవైపున ఇంతకుముందు ఎప్పుడూ కూడా గతంలో మన రాష్ట్రం వైపు చూడని వాళ్ళు కూడా ఈరోజు మన రాష్ట్రం వైపు చూస్తూ ఉన్నారు, మన రాష్ట్రంలోకి రావడానికి ఆసక్తి కనబరుస్తూ ఉన్నారు. ఇంతకుముందు ఎప్పుడైనా కూడా బజాంకాస్ అనే వాళ్ళ పేరు ఎప్పుడన్నా విన్నారా? సెంచరీ ప్లైవుడ్. ఈరోజు కడప జిల్లాలో, వైఎస్ఆర్ జిల్లాలో, బద్వేల్లో ఈరోజు సెంచరీ ప్లైవుడ్ ప్లాంట్ పెడతా ఉన్నారు. ఇంతకుముందు ఎప్పుడైనా బంగారుల పేర్లు ఎప్పుడన్నా విన్నారా? గతంలో ఎప్పుడు రాష్ట్రం వైపు చూడని వాళ్ళు. శ్రీ సిమెంట్స్ ఈరోజు ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో ఫ్యాక్టరీ పెడతా ఉన్నారు, కట్టడానికి అడుగులు ముందుకు వేస్తూ ఉన్నారు, వేగంగా అడుగులు పడతా ఉన్నాయి. ఇంతకుముందు ఎప్పుడైనా కూడా ఆదిత్య బిర్లా ఏ రోజైనా వాళ్ళ పరిశ్రమ పెట్టడానికి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ పొద్దైనా ముఖ్యమంత్రితో వచ్చి ఏ రోజైనా ఇనాగ్రేషన్ చేసే కార్యక్రమంలో పాలుపంచుకున్నారా? ఎప్పుడు జరగల. కానీ ఈరోజు ఆదిత్య బిర్లా గారు కూడా ఆంధ్ర రాష్ట్రానికి వచ్చి ముఖ్యమంత్రితో సహా వెళ్ళి వాళ్ళ ప్లాంట్ ఇనాగ్రేషన్ను ముఖ్యమంత్రితో సహా చేస్తూ ఉన్నాడు. అది ఈరోజు జరుగుతూ ఉంది. ఇంతకుముందు పేరుకు మాత్రమే అదానీ అనేవాళ్ళు, కానీ అదానీ అనే వాళ్ళు ఏ రోజు కూడా ఆంధ్ర రాష్ట్రంలో అడుగులు ముందుకు వేయల. వాళ్ళ అడుగులు ముందుకు వేశారు ఎప్పుడు అని అంటే జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాతనే అడుగులు ముందుకు పడ్డాయి.